మ శారదా గురుభ్యో నమ ఇటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం ఇలాంటి కార్యక్రమాల్లో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం ఆంగ్ల తేదీ పదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆదివారం స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి స్వాతి నక్షత్రం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం అతిగండ యోగం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి సుకర్మ యోగం గరజీకరణం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి వణజీకరణం నేటి వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈనాటి విశేషం వ్రతం దీన్ని మహాప్రదోషం అని కూడా అంటారు ప్రతి నెలలో కూడా పాఠ్యమి నుండి ప్రారంభించి వచ్చేటటువంటి పదమూడవ రోజున ప్రదోష వ్రతం అంటారు ప్రదోష ప్రదోషవ్రతం అయితే కృష్ణపక్షంలో మహాప్రదోషవ్రతం అని చెప్పబడుతుంది ఏమిటి ప్రదోషవ్రతం అంటే ప్రదోషం అనేటటువంటి సమయాన్ని కనుక మనం చూచినట్లయితే ప్రదోషం రజనీముఖం ముఖం అని నక్షత్రాలు ఉదయించేటటువంటి సమయాన్ని ప్రదోషం అంటారు ఈ ప్రదోష సమయంలో చేసేటటువంటి వ్రతం కనుక ప్రదోష ప్రదోషవ్రతం అన్నారు ప్రదోషం అంటే ఇంకొక భావన ఏమిటి అంటే ప్రత్కృష్టమైనటువంటి దోషప్రదమైనటువంటి సమయం చాలా విశేషమైనటువంటి దోషప్రదమైనటువంటి సమయం అంట అందుకే ఈ సమయంలో కొన్ని విధి నిషేధాలు చెప్పారు అటువంటి వాటిల్లో శయనించడం పూజించడం వంటివి చెప్పబడితే చేయవలసినటువంటివి ఏమిటి అంటే దీపారాధన భగవదారాధన స్మరణ అందుకే మన సంప్రదాయంలో కూడా మన పల్లెటూళ్ళలో ఎక్కువ చెప్తుంటారు ఇది మూడు సంధ్యలు ముడిపడే వేళ అని దీన్ని అసుర సంధ్య అంటూ ఉంటారు ఈ సమయంలో కొంత చిత్తక్లేశం కలిగి ఆసురీ ప్రవృత్తి జీవుల్లో కొంత పరివ్యాప్తం అవుతుంది కనుక ఈ సమయంలో ముఖ్యంగా భగవదారాధన భగవద్ దర్శనం కూడా చేయమని అంటారు ముఖ్యంగా సాయంకాలం వేళ విష్ణువుకు సంబంధించినటువంటి ఆ దర్శనాల్లో ఆలయాలు దర్శించాలి అన్నప్పుడు ప్రదోషే హరిన్న పశ్చాత్ నరసింహం రాఘవం వినా అని శాస్త్రవచనం విష్ణువుకు సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళాలి అంటే కాలంలో రాముణ్ణి నరసింహుణ్ణి దర్శించడం అనేది విశేషమట ఇక శివ దర్శనం అయితే చాలా విశేషం కాలంలో కనుక చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం శివదర్శనం వల్ల వస్తుంది అని శాస్త్రవచనం ఇక ప్రదోష వ్రతం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే రుద్రాభిషేకం అనేది ప్రదోషకాలంలో జరిపించడం అదే సమయంలో శివ పరివారంలో ఉండేటటువంటి గజానన షడాననుడితో పాటు వీరభద్రుడు నందిని ఈనాడు ఆరాధించడం వల్ల ముఖ్యంగా నందీశ్వరుడికి ఈనాడు అభిషేకం చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటంటే కొందరు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు జ్యోతిష్కుడిని సంప్రదిస్తే వాళ్ళకి జాతకంలో దోషాలేమీ లేవని గోచార కూడా ఏమీ దోషాలు లేవని చెబుతూ ఉంటారు కొంతమందికి పితృదోషాలు కూడా అవి మనకు అర్థం కావు అటువంటి అర్థం కాకుండా ఉన్నటువంటి దోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మహాప్రదోష సమయంలో నందీశ్వరుడికి అభిషేకం చేయించి అర్చనంతా కూడా పూర్తయిన తర్వాత ఈశ్వరుడికి హారతనిచ్చేటప్పుడు ఏకకాలంలో నందీశ్వరుడికి కూడా హారతనిస్తారు ఆ హారతిని దర్శిస్తే చాలు సమస్తమైనటువంటి అజ్ఞాతమైనటువంటి దోషాలన్నీ కూడా తెలి తొలగిపోయి ఆ సుజ్ఞాన కాంతులు వారి జీవితంలో ప్రసరించి సమస్త మంగళాలు కూడా మహాదేవుడు ప్రసాదిస్తాడు అలాగే ఈనాడు ధన్వంతరి జయంతి కూడా విష్ణుమూర్తి యొక్క ఆరోగ్య ప్రదాయకుడిగా ఉండేటటువంటి అవతారం ఈ ధన్వంతరి అవతారం ఆయన అమృత కలుషాన్ని ధరించి ఉంటాడు ఆదివ్యాధులను హరించడం కోసం విష్ణుమూర్తి ఈ విధమైనటువంటి అవతారాన్ని ధరించి ఎవరైతే ధన్వంతరి నామ స్మరణం చేస్తారో ఎవరైతే ధన్వంతరి యొక్క రూపాన్ని దర్శిస్తారో ఎవరైతే ధన్వంతరి స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వాళ్ళకు సమస్తమైనటువంటి వ్యాధుల నుండి నివృత్తి కలుగుతుంది అట్లాగే ధన్వంతుడి యొక్క చిత్రపటం ఇంట్లో ఉన్నా చాలు ఆరోగ్యం సిద్ధిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉండేటటువంటి మాట ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ జన్మలో వ్యాధుల రూపంలో బాధిస్తూ ఉంటాయట దీనికి పరిహారం ఏమిటి అంటే భగవత్పాద సమాశ్రయించేయటమే దీనికి పరిహారం కనుక అటువంటి ధన్వంతరి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపచేత ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆదివ్యాధుల నుండి నివృత్తిని పొంది ఆయురారోగ్యాలను పొందాలి అని ధన్వంతరి నామస్మరణ పురస్సరంగా స్వస్తి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను పొందుతారు ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య అదృష్ట వర్ణము అలాగే ఏ హోరా సమయంలో పనులను ప్రారంభించడం ద్వారా శీఘ్రమైనటువంటి ఫలితాలను పొందుతారు అనేటువంటి అనేక విషయాల గురించి చర్చించుకుందాం అందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గమనిస్తే ఈరోజు ఆదివారం త్రయోదశి తిథి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి చక్కగా జరుపుతారు మరీ ముఖ్యంగా క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఏ విధమైనటువంటి పర్యవసానం కోసమైతే ఆ పనిని చేశారో అనగా అమృతం కోసం అయితే ఆ పనిని చేశారో ఆ అమృతాన్ని ఆ అమృత కలశాన్ని చేతపట్టినటువంటి ధన్వంతరి ఆవిర్భవించినటువంటి రోజుగా ఈ రోజును మనం చెప్పవచ్చు ఋగ్వేదాంతర్గత సూక్తమైనటువంటి మన్యు సూక్త మందు ధన్వనాగా ధన్వన జింజ ఏమా అనేటువంటి మంత్రాలతోటి ధన్వంతరిని ఆరాధన చేస్తారు ఎవరైతే ఈరోజు ఆయన ఆరాధన చేస్తారో వారికి ఆయు ీరారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈరోజు ఉండేటువంటి గ్రహగతుల్ని గనక గమనిస్తే ఈరోజు గురుగ్రహం మేషరాశి ఎందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా కన్యారాశి ఎందు కేతువు తులారాశియందు శుక్రచంద్రుల యొక్క సంచారము వృశ్చిక రాశి రాశియందు రవికుజులు రాశి ఎందు బుధగ్రహము కుంభమందు శనేశ్వరుడు మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందా అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈరోజు వారాధిపతి అయినటువంటి రవి గ్రహం స్థాన స్థిత గ్రహంగా ఉండడం ఈ రాశి వారికి కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అంశమైనప్పటికీ చంద్రబలం అధికంగా ఉండడం శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది అయినప్పటికీ శత్రు సంవాదో గమన గమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు చేపట్టేటువంటి పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి వాటిలో జాప్యం అధికంగా ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గమన గమనం వ్యధ అంటే ఈ ప్రయాణాల్లో కూడా ఏ విధమైనటువంటి ప్రతిఫలము ఉండదు వృధా ప్రయాణాలుగా ఇవి ఉండేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి దీనివల్ల అటు మానసిక శ్రమ శారీరక శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నాయి కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ పరంగా మేషరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మానసిక ప్రశాంతత ఉంటుంది వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ రోజు కాలం కలిసి వస్తుంది వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షల లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది కుటుంబ సౌభాగ్యానికి అవకాశం ఉంటుంది మేషరాశివారు ఈరోజు ఏ పని ప్రారంభించాలి అనుకున్నా శని హోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాల్ని పొందగలుగుతారు మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రయోదాయకంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారాధిపతి అయినటువంటి రవిగ్రహం సప్తమ స్థానమందు కుజగ్రహంతో స్థితిని పొంది ఉన్నటువంటి కారణం చేత అలాగే చంద్రుడు షష్ట స్థానమందు అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అయితే సప్తమంలో ఉండేటువంటి వారాధిపతి రవిగ్రహము భార్యా మూలకంగా లేదా మీకుండేటువంటి కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమవుతారు సుతామయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు సంతానానికి సంబంధించినటువంటి సమస్యలకి లేదా కుటుంబంలో ఏర్పడేటువంటి చిన్న చిన్న మాట పట్టింపులకి కూడా ఆయన కారణమవుతారు అయినప్పటికీ శాస్త్రస్థానమందు చంద్రుని యొక్క సంచారం ఉండడం స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సొంత ప్రాంతాలకు చేరుకోవడము లేదా మనసుకి నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండడం లాంటి అంశాల పట్ల కొంత ఈ ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మానసిక ప్రశాంతత ని పెంపొందించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ పరంగా వృషభ రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది ఉద్యోగపరంగా ఉండేటువంటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ పని వేళల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార పరంగా వృషభ రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది వ్యాపారంలో లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది ఏకాగ్రతను పెంచుకోగలిగితే చక్కటి ఫలితాలను సాధించగలుగుతారు గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు సాగడం మంచి ఫలితాలకి కారణమవుతుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు వృషభ రాశివారు ఈరోజు ఏ పని ప్రారంభించినప్పటికీ దానిని బుధవరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు వృషభ రాశివారు రోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య ఐదు అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ రోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారాధిపతి అయినటువంటి రవిగ్రహం షష్ఠస్థానం ముందు యోగిస్తూ ఉండడం వల్ల షష్టే రవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతుంది పనుల్లో ఆటంకాలను దూరం చేయగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు అటు మిత్రులతో కానివ్వండి కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంటుంది రుణ బాధల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు అందులో సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపార పరంగా మిథున రాశి వారికి ఈ రోజు అద్భుతమైనటువంటి కాలం ఉన్నది వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది పోటీ పరీక్షలు మౌఖిక పరీక్షలు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఈ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది రుణ బాధల నుండి రోగ బాధల నుండి శత్రు బాధల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది మిథున రాశి వారు ఈ రోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ గురుహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మిథున వారు ఈ రోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే ఈ రోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ బుధ గ్రహం షష్టస్థాన ముందు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ప్రతి సమస్యని చాలా లౌకికమైనటువంటి ధోరణలో చాలా తెలివితేటలుగా వాటన్నిటిని కూడా దాటగలుగుతారు చతుర్థ స్థానముందు శుక్రచంద్రుల యొక్క యుతి ఏర్పడినటువంటి కారణం చేత అటు కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపలేకపోయినప్పటికీ కుటుంబ సభ్యులతోటి చట్ట వాతావరణాన్ని ఎక్కువగా పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలు మాత్రం చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తీర్థయాత్రలు ధార్మిక కార్యక్రమాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి మనసుకి నచ్చినటువంటి పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా ఇతరుల యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తూ ఉండడం ద్వారా ఆ పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ ఉన్నది వ్యాపార లాభానికి వ్యాపార విస్తరణకి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనప్పటికీ గురువుల యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలకి కారణమవుతుంది ఈ చిన్నపాటి సమస్యల ద్వారా దినచర్యలో మార్పులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వారు ఈ రోజు ఏ పని అయినా ప్రారంభించుకోవాలి అనుకుంటే బుధహోరలో గనక ప్రారంభిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ అదృష్ట సంఖ్య నాలుగు అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ రోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి రాస్యాధిపతి వారాధిపతి అయినటువంటి రవిగ్రహం చతుర్థ స్థానం ముందు సంచారం చేస్తూ ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఇంటి గుట్టు ఇతరులకు తెలుస్తూ ఉంటుంది దానివల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండడం కూడా కొంత మానసిక ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది అధికమైనటువంటి

విందు విలాసాలు విహారయాత్రలకే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో ఈరోజు కనబడుతూ ఉన్నాయి ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తారు కొత్త ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొంత జాప్యం మీద ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి గ్రహగతులు సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది గురు గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్లడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ పరమైనటువంటి చికాకులకి నీలాపనందలకి కారణమవుతుంది కాబట్టి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ అనవసరమైనటువంటి సందర్భంలో మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన సింహరాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ దానిని గురుహోరలో ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన సూర్యాష్టకాన్ని పఠించడం లేదా వినడం ద్వారా ఈరోజు మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది కన్యారాశి వారికి ఈ రోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత తృతీయ స్థానమందు రవిగ్రహం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది బంధుమిత్రులతోటి అలాగే ఇతరులతోటి మీకు సన్నిహితులైనటువంటి వారితోటి విందు విహారయాత్రలు దూరప్రాంత సంచారం చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు అయినప్పటికీ కుభోజనం దేహజాడ్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు లేదా ఇంటి భోజనం చేయకుండా బయట భోజనం చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఏమైనప్పటికీ ఈరోజు కొంత అలసిపోతారు ఆ అలసిపోయినప్పటికీ మనసుకి నచ్చినటువంటి పనులు చేయడం ద్వారా కొంత మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది అన్ని అవరోధాలని కూడా అధిగమించగలుగుతారు ఉద్యోగ లాభాన్ని పొందగలుగుతారు వ్యాపార పరంగా వారికి కాలం మిశ్రమంగా ఉన్నది వ్యాపార లాభానికై మీరు చేసేటువంటి ప్రయత్నాలు మందగుడిగా ముందుకు సాగుతాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది ఆరోగ్యాభివృద్ధికి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది కన్యారాశివారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ దానిని బుధహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు కన్యారాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది తులారాశి వారికి ఈరోజు సామాన్యమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా శుక్రచంద్రుల యొక్క సంచారము జన్మరాశి ఎందు ఉండడం లక్ష్మీప్రదంగా చెప్పవచ్చును ఈ వారాధిపతి అయినటువంటి రవిగ్రహం కుజునితోటి కలిసి మిత్రక్షేత్రంలో రెండవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఈరోజు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మాట పట్టింపుల వల్ల కుటుంబ సభ్యులతోటి కానివ్వండి బంధువులతో కానివ్వండి కొంత విభేదాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు పంక్తి భోజనం చేయగలుగుతారు మానసిక ప్రశాంతతని పొందడానికి ప్రయత్నం చేస్తారు మరి ముఖ్యంగా మీకుండేటువంటి వ్యసనాల నుండి బయటపడడానికి ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రత్యేకించి ఈ తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి షష్ట స్థానం రాహుగ్రహం యొక్క యుత్ ద్వారా అటు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధల్ని తగ్గించుకోవడానికే తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఉద్యోగపరంగా వారికి కాలం అనుకూలంగా ఉన్నది ఉద్యోగం మార్పుకై లేదా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కోసం చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా ఆర్థికంగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అభివృద్ధికి కారణమవుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు లాభపడ్డానికి అవకాశం ఉంటుంది ఈరోజు తులారాశివారు ఏ పని చేయాల్సి వచ్చినప్పటికీ గురుహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాల్ని సాధించగలుగుతారు తులారాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు అదృష్ట సంఖ్య రెండు అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది కాబట్టి అందులోను చంద్రబలం కూడా తక్కువగా ఉన్నటువంటి రోజు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంటుంది వ్యయస్థానగతో చంద్ర దేహాలస్యం మహద్విపత్ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత బద్ధకం అధికంగా ఉంటుంది ప్రతి పనిని కూడా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు శుచి శుభ్రతని వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది అస్నాన భోజనము లేదా స్నానం చేయకుండానే ఈ పలహారాలు లాంటివి కూడా తినేటువంటి ప్రయత్నం చేస్తారు మరీ ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చిన బద్ధకంతో వాటన్నిటినీ కూడా వదిలివేసి పడుకోవడానికో లేదా మరి ఏ ఇతరత్రా పనులు చేయడానికో ఈ సమయాన్ని అంతా కూడా వినియోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి చదువుకోవడానికో లేదా ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించుకోవడానికో వినియోగించుకోవాల్సినటువంటి సమయాన్ని వృధా కాలక్షేపాలతోటి వ్యసనాలతోటి వినియోగించడం ద్వారా ఈ కాలాన్ని కొంత ఖర్చు చేసేటువంటి పరిస్థితులు వృష్టికి రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి కోపం అధికంగా ఉంటుంది పట్టుదల అధికంగా ఉంటుంది మీరు చెప్పేటువంటి పనే జరగాలి మీరు చెప్పినటువంటి విధంగానే జరగాలి అనేటువంటి మొండి పట్టుదల ఈ రాశి వారిలో ఈరోజు చాలా అధికంగా కనబడుతూ ఉంటుంది కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈరోజు కనబడడం లేదు వ్యాపార పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వృష్టిక రాశివారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకున్నా శుక్రహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా శుభ ఫలితాన్ని పొందగలుగుతారు వృష్టిక రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్ర పారాయణం నారాయణ సూక్తం కానీ లేదా నారాయణ ఉపనిషత్తు కానీ లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాల పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వారాధిపతి అయినటువంటి రవిగ్రహం పన్నెండవ స్థానమందు ఉండడం స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఈరోజు అంతగా యోగించేటువంటి పరిస్థితులు ధనురాశి వారిలో కనబడడం లేదు ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది బద్ధకం అధికంగా ఉంటుంది ఎంత ఖర్చు పెట్టి అయినా సరే ఒక పని పూర్తి చేయాలి అనేటువంటి పట్టుదలతోటి ముందుకు సాగినప్పటికీ అటు కుటుంబ సభ్యులు కానీ ఇతరుల యొక్క సహాయ సహకారాలు కానీ లభించక ఆ పనిని మధ్యలోనే వదిలివేసేటువంటి పరిస్థితులు ఈ ధనురాశి వారు చేస్తారు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను బయటపడడానికి మీరు చేసేటువంటి అనగా ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యల్ని అతిక్రమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి సఫలీకృతమవుతాయి వ్యాపార లాభానికి వ్యాపార విస్తరణకి అవకాశం ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది ఈరోజు రాసేటువంటి మౌఖిక పరీక్షలు గాని పోటీ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది అయితే బుద్ధి చాంచల్యం ఉంటుంది ఈరోజు కొంత మతి మరుపు వల్ల బాధపడేటువంటి పరిస్థితులు స్త్రీలలో అధికంగా కనబడుతూ ఉన్నాయి ధను రాశివారు వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించవలసి వచ్చినా చంద్రహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలని పొందగలుగుతారు ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి వారాధిపతి అయినటువంటి రవిగ్రహం లాభస్థానమందు పూర్తిగా అనుకూలిస్తూ ఉండగా దశమ కేంద్రంలో చంద్రబలం అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం ఆ బలం వల్ల మానసిక ఉత్సాహం అధికంగా ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడుపుతారు మరీ ముఖ్యంగా ఈరోజు తలపెట్టేటువంటి పనులన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి లేదా శుభ కార్యక్రమాల నిమిత్తం ఈరోజు చేసేటువంటి పనులు కానివ్వండి ఇవన్నీ కూడా అత్యంత శుభ ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతేకాక ఈరోజు మీరు కలిసేటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల ద్వారా లబ్ధిని పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికై అటు సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క సహాయ సహకారాన్ని మీరు పొందగలుగుతారు మరీ ముఖ్యంగా చదువు పరంగా ఉన్నతమైనటువంటి స్థితి చేకూరుతూ ఉంటుంది ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు కానివ్వండి మౌఖిక పరీక్షల్లో కానివ్వండి మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఒత్తిడి దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉండబోతు ఉన్నది అలాగే ఈరోజు మకర రాశి వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కుజహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలని ఇస్తాయి మకర రాశి ఈ ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు అదృష్ట సంఖ్య ఐదు అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ వారాధిపతి అయినటువంటి రవిగ్రహం దశమ కేంద్రమందు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత ఆర్థిక లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది దశమ కేంద్రమందు అర్ధసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆర్థికాభివృద్ధికి ఆరోగ్యాభివృద్ధికి రవిగ్రహం కారణమవుతున్నారు ఆయన అనుకూలించేటువంటి ఈ ఆదివారం రోజున చక్కటి భోగభాగ్యాలని రవిగ్రహం కుంభరాశి వారికి ప్రసాదిస్తారు ఉద్యోగపరమైనటువంటి నుండి దూరం కావడానికి కుటుంబ సభ్యులతోటి తగినటువంటి సమయాన్ని ఆనందదాయకంగా గడపడానికి అనారోగ్య సమస్యల బారి నుండి త్వరితగతిన బయటపడడానికి ప్రయాణాలు చేయడానికి శుభ కార్యక్రమాలలో పాల్గొనడానికి తీర్థయాత్రలు చేయడానికి ఇటువంటి వాటికన్నిటికీ కూడా ఈరోజు ప్రత్యేకించే అవకాశం ఉన్నది విహారయాత్రలు విందు లేదా పంక్తి భోజనాలు ఇటువంటి వాటిని చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఈరోజు తలపెట్టేటువంటి శుభ కార్యక్రమాలు కానీ ఇతరత్ర మరి ఏ ఇతర కార్యక్రమాలైనా సరే అవి దిగ్విజయంగా పూర్తి అవుతాయి స్వశక్తిని నమ్ముకుంటారు ఎవరి యొక్క సహాయాన్ని కూడా ఆర్జించకుండా సొంతంగా మీరే ప్రతి పని కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్లడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులను దూరం చేసేటువంటి విధంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నది అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలు లాభపడడానికి మంచి ప్రోత్సాహకాలు లభించడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ దానిని రవిహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది మీనరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది చంద్రాష్టమ దోషం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది వారాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానమందు పితృస్థానమందు పితృకారకుడు స్థితిని పొంది ఉండడం ద్వారా కారకో భావనాశాయ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అనగా ఈరోజు తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలకి కానీ లేదా ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలకి కానీ కొంత ఆశించినటువంటి స్థాయిలో ధనం లభ్యం కాకపోవడం అనేటువంటి విషయాన్ని ఈరోజు చూడవచ్చును అలాగే ఉత్సాహ భంగం ఉంటుంది అనగా ఆశించినటువంటి స్థాయిలో ఉత్సాహంగా ఉండలేకపోతారు ఏదో ఒక సమస్య మనసుని వెంటాడుతూనే ఉంటుంది అలాగే ఆలోచనలు అధికంగా ఉంటాయి మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం అలాగే ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఆకస్మిక ప్రయాణాలకి అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి వ్యాపార పరంగా కాలం మిశ్రమంగా ఉన్నది వ్యాపార లాభానికై అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది మరీ ముఖ్యంగా ఏకాగ్రత లోపానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది అధిగమించగలుగుతారు కుటుంబం యొక్క సహాయ సహకారాలు లభించడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ గురుహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే అవి శీఘ్రమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తాయి మీనరాశివారు వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసి వర్ణము పసుపు అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది ఇవి ఈనాటి ద్వాదశ రాసుల వారికి ఉన్నటువంటి శుభా శుభ ఫలితాలు నమస్కారం శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం ఈరోజు కార్తీక మాసం బహుళ పక్షం త్రయోదశి తిథి ఉంది కార్తీక బహుళ త్రయోదశి తిథి నాడు యమదీపాన్ని వెలిగించాలని యమదీప దానాన్ని ఇవ్వాలని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా నవగ్రహాలను పూజించాలని తిథి తత్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు అలాగే కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా గోత్రిరాత్రావ్రతం అనే పేరుతో గోమాతను పూజించాలని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ప్రధానంగా కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా యమదీప పరిహారాన్ని నవగ్రహ పరిహారాన్ని గోమాత పరిహారాన్ని పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు గృహంలో యమదీపాన్ని వెలిగించాలి ఈ యమదీపాన్ని ఎలా వెలిగించాలంటే మీరు స్నానం చేశాక గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయాలి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తొమ్మిది ఒత్తులు కూడా దక్షిణ దిక్కుకు వెలిగేలాగా చూడాలి దీన్నే యమదీపం అనే పేరుతో పిలుస్తారు ఇంటి యజమాని ఈరోజు దక్షిణ దిక్కులో ఇలా తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ యమదీపం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ కూడా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు ప్రయాణాల్లో భద్రత కలుగుతుంది అలాగే ఈరోజు యమదీప దానాన్ని ఇవ్వాలి యమదీప దానం అంటే ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కొక్కళ్ళు నాలుగు ప్రమిదలు వెలిగించి ఆ ప్రమిదలు వెలిగించిన తర్వాత ఆ దీపాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి దీన్నే యమదీప దానం అనే పేరుతో పిలుస్తారు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాలుగు దీపాల చప్పున దానమిస్తూ యమయమాయ నమహాని మనసులో స్మరించుకోవాలి దీన్నే యమదీప దానం అంటారు ఈ యమదీప దానం ఈరోజు చేస్తే సంవత్సరం మొత్తం కూడా ప్రయాణాల్లో భద్రత ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే కార్తీక బహుళ త్రయోదశి నాడు నవగ్రహాలను పూజిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని తత్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి ఈరోజు నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాల పరిహారం ఎలా చేయాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు సూర్యుడి అనుగ్రహం ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్లు పొందటానికి నవగ్రహాల చుట్టూ ఆరు ప్రదక్షిణలు చేయాలి జాతకంలో సూర్యుడి మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నవగ్రహాల చుట్టూ సూర్యుడి అనుగ్రహం కోసం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆరు ప్రదక్షిణలు చేయాలి దీనివల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి అలాగే నవగ్రహాల్లో చంద్రుడి బలం పెరగాలంటే చంద్ర మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి చంద్రుడికి పది ప్రదక్షిణలు సూర్యుడికి ఉన్నటువంటి ఆరు ప్రదక్షిణలు కలుపుకొని పదహారు ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీరు ఏ గ్రహం అనుగ్రహం కోసం ప్రదక్షిణ చేస్తున్నా సరే సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణలు కూడా కలుపుకొని ప్రదక్షిణలు చేయాలి అప్పుడు పరిపూర్ణంగా ఆ గ్రహం అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చంద్రుడి అనుగ్రహం కోసం మానసిక ప్రశాంతత కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు పదహారు ప్రదక్షిణలు చేయాలి అలాగే భూలాభం కలగాలన్నా సొంతింటి కళను సాకారం చేసుకోవాలన్నా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా కుజుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి కుజుడిని ప్రసన్నం చేసుకోవటం కోసం కుజ మహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కుజుడికి సంబంధించిన ఏడు సూర్యుడికి సంబంధించిన ఆరు కలుపుకొని మొత్తం పదమూడు ప్రదక్షిణలు చేయాలి ఉద్యోగపరంగా రాణించాలన్నా వ్యాపార పరంగా రాణించాలన్నా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధించాలన్నా బుధుడి అనుగ్రహం కావాలి బుధుడి అనుగ్రహం కోసం బుధుడి దశ జాతకంలో పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి బుధుడికి సంబంధించిన పదిహేడు ప్రదక్షిణలు సూర్యుడికి సంబంధించిన ఆరు ప్రదక్షిణలు కలుపుకొని మొత్తం ఇరవై మూడు ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేయాలి అప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించవచ్చు అలాగే జాతకంలో గురు మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి గురుబలం పెరిగి వివాహపరంగా అనుకూలతకి ఆర్థికంగా పురోభివృద్ధికి గురువుకు సంబంధించిన పదహారు సూర్యుడికి సంబంధించిన ఆరు కలుపుకొని మొత్తం ఇరవై రెండు ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేయాలి అలాగే కళారంగంలో రాణించటానికి కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శుక్రదశ ఇరవై సంవత్సరాల జాతకంలో ఉంటుంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన ఇరవై ప్రదక్షిణలు సూర్యుడికి సంబంధించిన ఆరు ప్రదక్షిణలు కలుపుకొని నవగ్రహాల చుట్టూ ఇరవై ఆరు ప్రదక్షిణలు చేయాలి అలాగే శని మహాదశ జాతకంలో పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన పంతొమ్మిది ప్రదక్షిణలు సూర్యుడికి సంబంధించిన ఆరు ప్రదక్షిణలు కలుపుకొని మొత్తం ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ తిరిగితే గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగిపోతాయి రాహు మహాదశ జాతకంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి రాహు అనుకూలత ద్వారా విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం కావటానికి స్నేహితులతో కలిసి ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతం చేసుకోవటానికి రాహుకి పద్దెనిమిది సూర్యుడికి ఆరు కలుపుకొని మొత్తం ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి ఇక చివరగా ఆకస్మిక సమస్యలు తొలగింపజేసుకోవటానికి దీర్ఘకాలిక సమస్యలు అధిగమించటానికి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి కేతు మహాదశ జాతకంలో ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కేతువుకు సంబంధించిన ఏడు సూర్యుడికి సంబంధించిన ఆరు మొత్తం కలుపుకొని నవగ్రహాల చుట్టూ పదమూడు ప్రదక్షిణలు చేయాలి కార్తీక బహుళ త్రయోదశి తిథి నవగ్రహ ప్రదక్షిణలు చేయాలని నవగ్రహ పూజ చేయాలని తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి ఈ నవగ్రహాల పరిహారం పాటించడం ద్వారా నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకొని నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే కార్తీక బహుళ త్రయోదశి నుంచి ప్రారంభించి వ్రతం అనే పేరుతో మూడు రోజుల పాటు రాత్రిపూట గోమాతను పూజించాలని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి ఈరోజు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ బొమ్మ దగ్గర దీపాన్ని వెలిగించి తెల్లటి పుష్పాలతో జిల్లేడు పూలతో దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మకు పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి తీపి పదార్థం నైవేద్యం సమర్పించాలి ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజులు రాత్రిపూట ఆవుదూడ కలిసి ఉన్న బొమ్మ దగ్గర దీపం వెలిగించి అక్కడ నైవేద్యం సమర్పించి మీ మనసులో అభీష్టం ఏదైనా ఉన్నట్లయితే తెల్ల కాగితం మీద రాసి ఆవుదూడ బొమ్మ పాదాల చెంత ఆ కాగితాన్ని ఉంచండి మూడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దగ్గరలో ఉన్న వేప చెట్టు కట్టండి ఇలా చేస్తే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల మీ మనస్సులో ఉన్నటువంటి అభీష్టం తొందరగా నెరవేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది రేపు కార్తీక బహుళ చతుర్దశి తిథి దీన్ని పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అనే పేరుతో పిలుస్తారు అలాగే రేపు మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి పరిహారం పాటించాలో అలాగే పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో అలాగే కార్తీక బహుళ చతుర్దశి లలితా స్వరూప స్వరూపతిథి కాబట్టి లలిత అమ్మవారికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం నమస్కారం శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం ఈరోజు కృత్తికా మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి ఆదివారం ఆది అంటేనే మొదలు అని అర్థం ఎందుకు ఈరోజు ఆదివారం అయిందంటే గ్రహాలలో మొట్టమొదటి వాడు గ్రహ సంచారాన్ని ప్రభావితం చేసేవాడు సూర్యుడు కాబట్టి ఆయనే ఆదిదేవుడిగా చెబుతూ ఉన్నారు అలా ఈరోజు సూర్య సంబంధమైనటువంటి శక్తిని సంపాదించుకునేటువంటి సూర్య ఉపాసనకి అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పడం జరిగింది ఈరోజు సూర్య సంబంధమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్వీకరించే మంత్రాన్ని ఎవరైతే చక్కగా ఏడుమార్లు చక్కగా జపం చేస్తారో వారికి సూర్యనారాయణుడి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి కార్య విజయాలు అదేవిధంగా ఆరోగ్యం చాలా విశేషమైనటువంటిది సూర్యుడి యొక్క అనుగ్రహం సూర్య అనుగ్రహం వల్లనే ఆరోగ్య సమస్యలు తీరుతాయి సర్వసాధారణంగా సూర్య కాంతిలో ఉండండి అని చెప్పే వైద్య సలహాలు కూడా మనం వింటూ ఉంటాం సూర్యుడి యొక్క శక్తి అత్యంత ప్రభావవంతమైనటువంటిది అలాంటి సూర్యుడి యొక్క అనుగ్రహం జాతక చక్రంలో సూర్య అనుగ్రహం కనుక లేనట్టయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి హృద్రోగ సమస్యలు వస్తాయి అని చెప్పడం జరిగింది అలాంటి ఆరోగ్య ఆపదలన్నిటిని కూడా నివారించేటువంటి మంత్రం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం చక్కగా ఈ సూర్యనారాయణుడికి సంబంధించిన ఆరోగ్యప్రదమైనటువంటి మంత్రాన్ని జపం చేయండి చక్కగా మానసిక ప్రశాంతతతో ఆరోగ్యాన్ని పొందండి అత్యంత విశేషమైన సూర్య సంబంధమైనటువంటి మంత్రం ఇది నమో అఖిల జగద్వ్యాపి ఆరోగ్యం దేహిమే రవే నమో అఖిల జగద్వ్యాపి ఆరోగ్యం దేహిమే రవే నమో అఖిల జగద్వ్యాపి ఆరోగ్యం దేహిమే రవే సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి రోగ సంబంధమైనటువంటి బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్రవచనం ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటుంది శాస్త్రం అలాంటి సూర్య సంబంధమైనటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేయండి సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల రోగ బాధల నుండి విముక్తి పొందండి ఓం శ్రీమాత్రే నమ సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని మనసారా స్మరిస్తూ ధర్మసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నా ప్రతిరోజు మానవుడు ఆచరించవలసిన ధర్మాలను తెలుసుకుని జీవితాన్ని ఉత్తమ మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ అనేకానేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అత్యంత పవిత్రమైన శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి అనే భగవానుడి జయంతి ధన్వంతరి అనగానే మనందరికీ తెలుసు ధన్వంతరి ఒక వైద్యుడు వైద్యుడు అందరికీ కావలసిందే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదెగపారు ఏరును ద్విజుడును చొప్పడిన ఊరనుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుము ముసుమతి అని సుమతి శతకర్త చెప్పాడు అప్పిచ్చేవాడు ఉండాలట అప్పిచ్చేవాడు లేకపోతే ఆ ఊళ్ళో ఉండలేము మనం ప్రతి ఒక్కడికి ఏదో ఒక అవసరం వస్తుంది తర్వాత వైద్యుడు మెడికల్ ఫెసిలిటీ అంటాం కదా వైద్య సదుపాయం ఉండాలి ఈ వైద్యుడిని మనం ధన్వంతరిగా భావన చేస్తాం ఆ ధన్వంతరి అనేక పురాణాలలో విద్యలన్నింటికి అధిపతిగా వైద్య విద్యకు అధినాయకుడిగా సాక్షాత్కరిస్తాడు విష్ణు పురాణం భాగవతం బ్రహ్మ వైవర్త పురాణం మొదలైన పురాణాలలో ఈ ధన్వంతరికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది బ్రహ్మవైవర్త పురాణం ఏం చెప్తుందంటే ధన్వంతరి సూర్యభగవానుడి శిష్యుడు సూర్యభగవానుడి దగ్గర ఈ వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేసి లోకానికి అందించాడు సూర్యుడికి ఉన్న పదహారు మంది శిష్యులలో ధన్వంతరి కూడా ఒకడు అని చెప్తారు ఆరోగ్యం భాస్కరాధి అన్నారు కదా భాస్కరుణ్ణి ఆశ్రయించే ఆరోగ్యం ఉంటుంది ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే ధన్వంతరి ఇంతకీ ఈ ధన్వంతరి అంటే అర్థమేమిటి ఆ పేరుకి అర్థమేమిటో మనం చూద్దాం ధను అంటే శల్యం శరీరంలో ఉండే ఒక గాయం ఒక లోటు దానిని పోగొట్టేవాడు ధను శల్యం అంతం అంటే పారం అంటే అంతం అంటే పోగొట్టేవాడు ఇయర్తి గచ్చతి ఇది ధన్వంతరి అన్నారు అంటే శరీరంలో ఉండే రోగాన్ని రూపుమాపే శక్తి కలిగిన వాడు ధన్వంతరి అని ఆ ధన్వంతరి శబ్దానికి అర్థం ధన్వంతరి ఎక్కడ ఆవిర్భవించాడు అంటే క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించిన తరువాత ధన్వంతరి ఉద్భవించాడు దేవతలు రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు తాడుగా చేసి మధించినప్పుడు ఆ క్షీరసాగరం నుంచి ఎన్నో పుట్టుకొచ్చాయి కామధేనువు అందులోంచి వచ్చింది చంద్రుడు కూడా అందులోంచే ఉద్భవించాడు అప్సరసలు పుట్టారు ఉచ్చైశ్రవం పుట్టింది ఇలా అన్నీ ఆవిర్భవించిన తర్వాత చివరికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి తరువాత అంతిమంగా దేవతలు ఏదైతే పొందాలనుకున్నారో ఆ ప్రయోజనం అదే అమృతం ఆ అమృతాన్ని తన చేతుల్లో పట్టుకొని అమృత కలశాన్ని చేతుల్లో పట్టుకొని ఆవిర్భవించినటువంటి దివ్యమూర్తి ధన్వంతరి అమృతం అంటే మృతం కాకుండా కాపాడేది అమృతం అమృతాన్ని సేవించినటువంటి వారికి శారీరకమైన రుగ్మతలన్నీ తొలగిపోతాయి అని చెప్పడానికి ఒక సూచనలాగా ఆయన ఒక దివ్య ఔషధాన్ని కలశంలో ధరించి ఆవిర్భవించాడు అందుకే ఈనాటికి కూడా ఎవరైనా వైద్యులు గొప్ప వైద్యులు ఉంటే వారిని ధన్వంతరితో పోలుస్తారు వైద్య సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరినీ ధాన్వంతరేయులు అంటారు వైద్యంలో బాగా కృషి చేసిన వారికి ధన్వంతరి అనే బిరుదు ఇచ్చి వాళ్ళని సత్కరిస్తూ ఉంటారు అత్యంత ప్రాచీన కాలంలోనే భారతీయులు ఎంతో ప్రగతి సాధించినటువంటి రంగం వైద్య రంగం శస్త్రచికిత్సలు ఎలా చేయాలి సుశ్రుతుడు అనే ఒక మహానుభావుడు ఆ శుశ్రుతుడికి ఈ శస్త్రచికిత్సలు నేర్పింది కూడా ధన్వంతరి అని చెప్తారు రకరకాలైన రుగ్మతలు ఉంటాయి కేవలం శారీరకమైన రుగ్మతలనే కాకుండా మానసికమైన రుగ్మతలు వాటినే భూతవైద్యాలు అంటూ ఉంటారు కదా వాటిని కూడా పరిష్కరించగలిగినటువంటి శాస్త్రాన్ని ధన్వంతరి అభివృద్ధి చేశాడని దాదాపు శారీరక మానసికమైనటువంటి రుగ్మతలు ఎనిమిది రకాలుగా విభాగం చేసి వైద్య రంగంలో ఈ ఎనిమిది రకాలైనటువంటి లోపాలను చికిత్స చేసే విధంగా ధన్వంతరి శాస్త్రం అనేది అభివృద్ధి చెందిందని భారతీయ సనాతన ధర్మం తెలియజేస్తుంది కాయిక తంత్రం అంటారు అంటే శరీరం లోపల కనిపించకుండా ఉండేటటువంటి రోగాలు మానసికమైన రోగాలు ఏవైనా కాళ్ళు చేతులు విరిగిపోతే వాటిని ఎలా అతికించాలి ఎలా వాటిని చికిత్స చెయ్యాలి అని చెప్పటం ఇలా ఒకటి కాదు కణజాలాలలో ఉండే లోపాలు రక్తనాళాలలో ఉండే లోపాలు వివిధ రకాలైనటువంటి అవయవాలలో ఏర్పడేటటువంటి లోపాలు వాటన్నింటినీ పరిష్కరించే మార్గాలను అత్యంత ప్రాచీన కాలంలోనే సులభమైన పద్ధతిలో ధన్వంతరి మార్గం ఉపదేశిస్తోంది అంటే భారతీయ వైద్య విధానంలోనే రోగం వచ్చిన తరువాత మందు వేయడం అనే పద్ధతి లేదు అసలు ముందు రోగం రాకుండానే ఒక ఔషధాన్ని ఇవ్వడం ద్వారా ఆ ఔషధాన్ని కూడా నిత్య జీవనంలో మనం వాడే పదార్థాలతో పాటు చేయడం ద్వారా భాగస్వామ్యం చేయడం ద్వారా ఆ ఔషధాన్ని అందించేవారు ఆ తరువాత తరువాత కాలం మారిన తర్వాత వాటిని స్వీకరించడం మానేసే పరిస్థితుల్లో భగవంతుడు భగవంతుడికి సమర్పించే ప్రసాదాల రూపంలో ఏ కాలానికి తగినటువంటి ఔషధాలను ఆయా ప్రసాదాల రూపంలో అందించి లోకానికి ఎంతో మేలు చేశారు కాబట్టి శరీరానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అంశమైనా సరే మానసికమైన ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యం దేనికైనా సరే ఆ ఆరోగ్యాన్ని అందించి మనకు స్వస్థతని చేకూర్చే పరమాత్మ స్వరూపుడు సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు అయిన ధన్వంతరిని ఈరోజు మనం ఎంతో ప్రీతితో ధ్యానం చేసినట్లయితే ధన్వంతరి అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు